అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో 56,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 6,000 కోట్ల రూపాయల పనులను ప్రధాని ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేశారు. 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో అండర్ డ్రైనేజ్ కాలువ నిర్మాణం, ఆదిలాబాద్ బేలా మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గం ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం కృషి చేస్తుందన్నారు మోదీ. పేదలు, దళితులు, ఆదివాసీల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని మోదీ తెలిపారు. గవాహ బన్ రహీ హై 56,000 కరోడ్ 56,000 కరోడ్ రూపీస్ ఉస్సే భీ జ్యాదా ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे. तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है. केंद्र की हमारी सरकार को और तेलंगाना राज्य के निर्माण को करीब करीब 10 साल हो रहे हैं. जिस विकास का सपना तेलंगाना के लोगों ने देखा था उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है. 800 मेगावाट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है. इसे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी, राज्य की जरूरतें पूरी होगी. अंबारी, आदिलाबाद, पिंपलकुट्टी इस रेल लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है. आदिलाबाद बेला और मुलुगु में 2 नए नेशनल हाईवे का भी शिलान्यास हुआ है. रेल और रोड की इन आधुनिक सुविधाओं से इस पूरे क्षेत्र के और तेलंगाना के विकास को और रफ्तार मिलेगी. इससे यात्रा का समय कम होगा, उद्योग और पर्यटन को बढ़ावा मिलेगा और रोजगार के अनगिनत नए अवसर पैदा होंगे. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట అభివృద్దికి ఆటంకం కలుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. కేంద్రంతో తెలంగాణ సర్కార్ సఖ్యతను కోరుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట అభివృద్దికి సహకరిస్తున్న మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్టం ప్రకారం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1,600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. ఎన్టీపీసీకి రాష్ట ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా
నేను రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజ్ను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసిజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడిన కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్దితో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రామగుండంలో యూరియా కంపెనీని ప్రారంభించారని, వరంగల్లో వ్యాగన్ తయారీ కంపెనీకి శంకుస్థాపన చేసినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు.